ఎప్పుడో నేను కట్టిన జూనియర్ కాలేజీ అది కూడా మునిగిపోయింది ఇది కూడా ఆశ్రమ పాఠశాల నేను కట్టింది ఆ రోజు అదే మీకందరికి ఆశ్రయం ఇచ్చింది ఈ రోజు అయితే ఇక్కడంతా కూడా బాధంతా ఏంటంటే ఈ రోజు మీ అందరికి చాలా ఇబ్బందులు వచ్చాయి అయితే ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభుత్వం అనేది మిమ్మల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఉంటుంది కానీ ఈ రోజు మన ప్రభుత్వం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం పనికిరాని ప్రభుత్వం కొంతమంది నేను వస్తున్నానంటే ఎవర్ని రావద్దని చెప్తున్నారు మిమ్మల్ని బెదిరిస్తున్నారు అంటే నేను వస్తే వాళ్ళు చేసే తప్పుడు పనులన్నీ బయటపడితే ఇది రాష్ట్రం దేశమంతా తెలిస్తే పరువు పోతుంది మీరు తిరుగుబాటు చేస్తారని మీకు ఒక భరోసా ఇస్తారనే ఉద్దేశంతోనే అడ్డం పడే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి నిన్నే వచ్చాడు గాల్లో తిరిగాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి భూమి మీద తిరుగుప్పుడు నీకు అర్థం అవుతుంది ఆ రోజు ఓట్ల కోసరం పాదయాత్ర చేశాడా తమ్ముళ్ళు అంటే ఆయన కష్టాల్లో ఉన్నాడు కాబట్టి పాదయాత్ర ఇప్పుడు మీరు కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఏమీ పట్టించుకోడు ఈ ముఖ్యమంత్రి మిమ్మల్ందరినీ గోదావరిలో ముంచేశాడా ముంచేశాడా లేదా మునిగిపోయారా లేదా ఏమన్నా మిగిలిందా మీకు ఏమైనా ఇచ్చారా ఈ ప్రభుత్వం ఇచ్చే ముందు నేను మాట్లాడతా ఒకరిద్దరు మీ అనుభవాలు చెప్పండి లేడీస్ ఎవరిని చెప్పాలని చెప్పండి అమ్మా ఏమైనా వచ్చిందా మీకు ఆర్థిక సహాయం కదవన్నీ ఒకరిద్దరు మాట్లాడండి అమ్మా ఇంకెవరినైనా చెప్పాలా ఎవరినా చెప్పాలంటే చెప్పండి అతనికి సమయం తక్కువ ఉంది ఆవేశం వద్దు మీరు వినండి కసబోబిగ్గా అంటే అందరికీ మెసేజ్ వెళ్ళాలి రాష్ట్రం మొత్తం కూడా వెళ్ళాలి నిన్న మొన్న ముఖ్యమంత్రి వచ్చాడు నేను రాకపోతే ముఖ్యమంత్రి వచ్చేవాడు కాదు నేను వచ్చిన తర్వాత చూసిన తర్వాత విధి లేని పరిస్థితుల్లో అయిష్టంగా వచ్చాడు అది కూడా చూశారు మీరు ఒకసారి ఒక పద్ధతి లేకుండా వచ్చాడు ఒకప్పుడు పాదయాత్ర చేసి మీ దగ్గరకు వచ్చి ముద్దులు పెట్టి తల మీద చేయి పెట్టి ఎన్ని డ్రామాలు ఆడాలనో అన్ని డ్రామాలు ఆడాడు కడాన కోడి కత్తి కమల హాసన్ కూడా డ్రామా ఆడాడు నాటకం ఆడాడు ఇప్పుడు మళ్ళీ వరదలు వస్తే కనపడలా మీ కష్టాలు వస్తే కనపడలా పరదాలు కట్టుకొని తిరిగాడు చూసినా బ్యారికేడ్ పెట్టుకొని తిరిగాడు నిన్న మళ్ళా వచ్చాడు ఎందుకు వచ్చాడు మీరు తిరుగుబాటు చేస్తారు కాబట్టి మీకు ఒక భరోసా ఇస్తున్నారు కాబట్టి నాటకాలు ఆడడానికి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా ఇక్కడ దగ్గర దగ్గర ఒక 5-6 వేల మంది జనాభా ఉన్నారు ఈ గ్రామాలు అవునా కాదా మీ ఇళ్లన్నీ మునిగిపోయినాయా లేదా ఇంట్లో ఏవైనా వస్తువులు తెచ్చుకున్నారా మీరు 15 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నారా లేదా మీరు అంటే 10వ తారీఖు మీరు బయట వస్తే ఈ రోజుకి 28వ తారీఖు నేను వచ్చింది అంటే ఒక్కొక్కరు 15 రోజులు 16 రోజులు ఇక్కడే ఉన్నారు ఉడికి ఉడకని అన్నం అవునా కాదా మీరు త్యాగం చేశారు కాబట్టి త్యాగం చేసిన ఆదుకోవడానికి ఒక జిల్లా అదే పోలవరం జిల్లా అవసరమైన ఉందా లేదా రాష్ట్రం మొత్తం బాగుపడడానికి మీరు త్యాగం చేస్తే మిమ్మల్ని ఆదుకోవడం కష్టమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఎప్పుడు కూడా ప్రజల కష్టాల్లో ఉంటే నేను విమానాల్లో తిరిగేవాడిని కాదు అదే నేనే ముఖ్యమంత్రిగా ఉంటే ఈ ఊర్లోనే బస్సులోనే పడుకొని మీ అందరికీ న్యాయం జరిగిన తర్వాతనే మంత్రి మేమందరం చందాలు వేసుకుంటాం బస్సు కూడా ఇస్తాం ఇక్కడే పడుకో ఇక్కడే అందరికీ న్యాయం చేయి గ్రామాలు తిరుగు తర్వాతనే నీ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళు
ఆడేపల్లి ప్యాలెస్ లో పడుకొని నీకు తెలియడంలా మా కష్టాలు. బురదలో పడిన వాడికి కష్టం, ప్యాలెస్ లో వాడికి అర్థమవుతుందమ్మా. విమానంలో తిరిగేవాడికి అర్థమవుతుందని అడుగుతున్నా. మీరు ఒకటి చూడండి, ఎప్పుడైనా వరదలు వస్తాయి చెప్పిరావు, వరదలు వస్తాయి. వరదలు వచ్చినప్పుడు సమర్థమైన ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తే మీ కష్టాలు తగ్గుతాయి, ప్రాణ నష్టం తగ్గుతుంది, ఆస్తి నష్టం తగ్గుతుంది, అదే మరిగా మీ బాధలు కూడా భౌతిక బాధలు తగ్గుతాయి. అదే మీరు ఒకసారి చూస్తే ఉదువుదొస్తే ప్రాణ నష్టాన్ని తగ్గించాను, ఆస్తి నష్టాన్ని తగ్గించాను. ఆ రోజు నేను ఒక జీవో తీసుకొచ్చాను. ఇప్పుడే తమ్ముడు చెప్పాను, నాకు జ్ఞాపకం లేకపోయినా మీరు 86లో ఇక్కడికి వచ్చారు సార్, 2000లో ఇక్కడికి వచ్చారు. అదే మరి ఈ స్కూల్ మీరే కట్టించారు, ఈ జూనియర్ కాలేజీ మీరే ఇచ్చారు, రోడ్డు మీరే ఇప్పించారని అన్ని చెప్తా ఉంటే, ఒక తమ్ముడైతే అప్పట్లోనే 25000 ఇల్లు పోతే ఇచ్చారని ఇప్పుడే జ్ఞాపకం చేశాడు. అది మనసుండే ప్రభుత్వం, మానవత్వం ఉండే ప్రభుత్వం చేయాల్సిన పని. నేను ఆ రోజు ఉదువుదులో ఒక జీవో ఇచ్చాను. ఆ జీవో ప్రకారం ప్రతి ఒక్కరికి 25 కేజీల బియ్యం, 5 కిలోలు కిరోసిన్, 5 లీటర్ల కిరోసిన్, 2 లీటర్ల కందిపప్పు, 1 లీటర్ పామాయిల్, 1/2 కేజీ కారం, అదే 1/2 కేజీ ఉప్పు, 1 కేజీ పంచదార, 3 కేజీలు బంగాళాదుంపలు, 2 కేజీలు ఉల్లిపాయలు ఇచ్చా. ఇచ్చాడా ఇప్పుడు మీకు? ఇచ్చాడా అని అడుగుతున్నా. అందరికీ న్యాయం జరిగే వరకు వదిలిపెట్టాను. రాజధాని రైతులు ఇక్కడ చూస్తే రాజధాని రైతులు వచ్చి 5 కేజీల బియ్యం, పాల ప్యాకెట్, గోధుమ పిండి 1 కేజీ, కందిపప్పు 1 కేజీ, పంచదార 1 కేజీ, 1/2 కేజీ ఉల్లిపాయలు, 2 రకాల కూరగాయలు, 1 సహాయం చేస్తున్నారు. వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా వచ్చి వీలైనంత వరకు వారు కూడా సహాయం చేశారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక్కడే దిందులూరు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ గాని, జిల్లా పార్టీ అధ్యక్షుడు గాని, బరగం శ్రీనివాసరావు గాని, అశోక్ గాని, ఇదే విధంగా చాలా మంది కలిసి సహాయం చేశారు. కొడాలి శ్రీనివాసరావు కూడా 50000 రూపాయలు పార్టీ కోసం ఇచ్చారు. వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, ఈ 50000 కూడా ఇక్కడే అశోక్ ఉన్నాడు, బురగం శ్రీనివాసరావు ఉన్నారు, ఇద్దరికి ఇస్తా. ఇక్కడ ఈ వరద బాధితుల సహాయం కోసం ఈ 50000 కూడా ఖర్చు పెట్టమని చెప్పి వారిద్దరిని కోరుతున్నాను.